بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هو الذي جعل لكم الأرض ذلولا فامشوا في مناكبها وكلوا من رزقه وإليه النشور. أمنتم من في السماء أن يقصف بكم الأرض فإذا هي تمور، أم أمنتم من في السماء أن يرسل عليكم حاصبا فستعلمون كيف نذير. అవతరణ ఉంది కానీ అవతరించేది ఎవరు? దైవ దూతలు అవతరిస్తారు గాని దైవ సందేశాన్ని తీసుకుని దేవుడు ఈ భూమి దగ్గర రాదు. సోదల అతల విత్తల సుతల రసాతల తలాతల పాతల అండపిండ బ్రహ్మాండాన్ని సకల చరాచర సృష్టిని సృష్టించి పాలించి ఆ దైవం ఒక మానవుడి లాగా ఈ భూమి దగ్గర రావడం అనేది అసాధ్యం సోదలరా. ఆయన ఈ భూమి దగ్గర మానవుడిలాగా రాడు. ఆయన 7 సప్తాకాశాల పైన తన యొక్క సింహాసనం హర్షి మీద ఉంటాడు సోదలరా. అక్కడ నుంచి ఈ భూ వ్యవస్థ మొత్తాన్ని పరివేశిస్తూ ఉంటాడు. త్వరగా అవతరింపచేయబడిన గ్రంథమే ఈ ఖురాన్ గ్రంథం సోదర మహాశల్లారా. అయితే మరి సమస్త మానవాళి కోసం అవతరింపజేయబడిన ఈ ఖురాన్ గ్రంథం సమస్త మానవాళికి ఇస్తున్న సందేశం ఏమిటి అంటే, ముందుగా ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే మానవులు ఉన్నారో, వారు హిందువులైనా క్రైస్తవులైనా జైనులైనా బౌద్ధులైనా ఆస్తికులైనా నాస్తికులైనా దేవుని నమ్మేవారైనా దేవుని నమ్మని వారైనా, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే మానవులు ఉన్నారో ఈ మానవుల మధ్య ఉన్న సంబంధం గురించి ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది సోదరులారా. ఖురాన్లో సూరీ నిసా సుమ 4 ఆయత నంబర్ 1లో యా అయ్యుహన్నాస్ తఖు రబ్బకుమ్ అల్లజీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా వఖలఖ మిన్హా జౌజహా వబస్స మిన్హుమా రిజాలన్ కసీరం వనిసా. ఓ మానవులారా, మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఆ జంట ద్వారా అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, జనన మరణాలకు అతీతుడు, సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమల్లారా, ఎవరైతే నా యొక్క మాటలు వింటున్నారో వారందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. దీని అర్థం మనందరి సృష్టికర్తన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సోదరులారా, నేటిన అంశం ఖురాన్ సందేశం. సోదరులారా, ఖురాన్ అనే పదం అరబీ పదం. అరబీ భాషలోని ఖరా అనే మూల పదం నుంచి ఖురాన్ అనే పదం వచ్చింది. దీని అర్థం మాటి మాటికి చదవబడే గ్రంథం లేదా అనునిత్యం పఠించబడే గ్రంథం అని అర్థం సోదరులారా. ఖురాన్ అనే గ్రంథాన్ని మీరు వినే ఉంటారు. అయితే నేడు సమాజంలో అంతిమ దైవగ్రంథం ఖురాన్ పట్ల సమాజంలో 2 అపోహలు ఉన్నాయి. మొదటి అపోహ ఏమిటంటే, ఖురాన్ గ్రంథాన్ని నేటికి 1400 సంవత్సరాలకి పూర్వం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రచించారని ఒక అపోహ మన సమాజంలో కనబడుతుంది. సోదర మహాశల్లారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ గ్రంథాన్ని రచించారు అనేది అది అపోహ తప్ప అది వాస్తవం ఎంత మాత్రము కాదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నిరక్షరాస్యులు, ఆయనకు చదవటము రాయటము రానటువంటి వారు. ఒక వ్యక్తికి చదవటము రాయటము రానప్పుడు ఆ వ్యక్తి గ్రంథాన్ని రచించగలడా సోదరులారా? ఎంత మాత్రము కాదు. అదే విధముగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చదవటము రాయటము రాదు, ఆయన నిరక్షరాస్యులు, ఆయన ఖురాన్ గ్రంథాన్ని రచించలేదు సోదరులారా. ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఖురాన్లో 114 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 7వ అధ్యాయం సూరా ఆరాఫ్ సూర నంబర్ 7 6 సూర నంబర్ 6 ఆయత్ నంబర్
సూర నంబర్ 7 ఆయత నంబర్ 157 సూరే జుమా సూర నంబర్ 62 ఆయత నంబర్ 2 లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఉమ్మి అని ఆయన నిరక్షరాస్యులని చెప్పడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఖురాన్ గ్రంథాన్ని రచించారు అనేది అది అపోహ తప్ప అది వాస్తవం ఎంత మాత్రము కాదు సోదరులారా. మరి ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింప చేసింది సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సోదరులారా. ఖురాన్ గ్రంథంలో సూర్య అశ్వారా సూర నంబర్ 26 ఆయత నంబర్ 192 192 193 194 వాక్యాలు మనం పరిశీలిస్తే وَإِنَّهُ لَا تَنزِيلُ رَبِّ الْعَالَمِينَ نَزَلَ بِهِ رُوحُ الْأَمِينِ عَلَى قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ بِلِسَانٍ عَرَبِيٍّ مُبِينٍ ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసింది సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్. ఈ ఖురాన్ గ్రంథాన్ని తీసుకొని విశ్వసనీయతమైన ఆత్మ జిబ్రైల్ దూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై అవతరించింది. ఈ ఖురాన్ గ్రంథాన్ని సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపచేయడం జరిగింది. కానీ ఈ ఖురాన గ్రంథం ప్రవక్త వారు రచించలేదు. ఈ ఖురాన గ్రంథం ఏ మానవ రచన ఎంత మాత్రం కాదు సోదరులారా. మరి రెండవ అపోహ ఖురాన్ పట్ల ఏమిటంటే ఖురాన్ అనేది ముస్లింల మత గ్రంథం అండి అనే ఒక అపోహ కూడా మన సమాజంలో కనబడుతుంది సోదరులారా. ఖురాన్ గ్రంథం కేవలం ముస్లింల గ్రంథమా అంటే ఎంత మాత్రము కాదు. ఈ ఖురాన్ గ్రంథం సకల మానవాళికి సంబంధించిన గ్రంథం సోదరులారా. ఖురాన్లో సూరత్ బఖరా సూర 2 ఆయత 185లో షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వబయినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ ఖురాన గ్రంథాన్ని అవతరింపజేసింది రంజాన్ నెల. ఇది సకల మానవాళికి రుజుమార్గము. ఖురాన్ గ్రంథం రంజాన్ నెల అవతరించింది. ఇది సకల ముస్లింల గ్రంథమని ఖురాన్లో లేదు, ఇది సకల మానవాళి గ్రంథమని సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు సోదరులారా. కాబట్టి ఖురాన్ గ్రంథం అనేది ముస్లింల మత గ్రంథం అండి అనేది ఒక అపోహ తప్ప వాస్తవము కాదు. ఈ ఖురాన్ గ్రంథాన్ని సకల మానవాళి సృష్టికర్త అల్లాహ్ సకల మానవాళి కోసం చిట్ట చివరగా అవతరింపచేయబడిన గ్రంథమే ఈ ఖురాన్ గ్రంథం సోదర మహాశల్లారా. అయితే మరి సమస్త మానవాళి కోసం అవతరింపజేయబడిన ఈ ఖురాన్ గ్రంథం సమస్త మానవాళికి ఇస్తున్న సందేశం ఏమిటి అంటే, ముందుగా ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే మానవులు ఉన్నారో, వారు హిందువులైనా క్రైస్తవులైనా జైనులైనా బౌద్ధులైనా ఆస్తికులైనా నాస్తికులైనా దేవుని నమ్మేవారైనా దేవుని నమ్మని వారైనా, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే మానవులు ఉన్నారో ఈ మానవుల మధ్య ఉన్న సంబంధం గురించి ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది సోదరులారా. ఖురాన్లో సూరి నిసా సుమ 4 ఆయత నంబర్ 1లో యా అయ్యుహన్నాసు తఖు రబ్బకుమ్ అల్లజీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరం వ నిసాఅ. ఓ మానవుల్లారా, మీ ప్రభువుకు భయపడండి, ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు, ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను మరియు స్త్రీలను ఈ అవనిలో వ్యాపింపజేశాడు. అంటే ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే మానవులు ఉన్నారో ఈ మానవులందరూ కూడా ఒకే జంట ఆదమ హవ్వ సంతానమని, ఈ మానవులందరూ కూడా పరస్పరం సహోదరులు రక్త సంబంధికులు అని అంతిమ దైవ గ్రంథం ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది సోదర మహాశల్లారా. అంటే ఈ ప్రపంచంలో మానవుల మధ్య ఎలాంటి భేదభావం లేదు, మానవులంతా కూడా ఒకే జంట ఆదమ హవ్వ సంతానమని, మానవులందరూ కూడా సోదర భావం కలిగి ఉండాలని అంతిమ దైవ గ్రంథం ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది సోదర మహాశల్లారా. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు తన యొక్క హజ్ చిట్ట చివరి హజ్ యాత్రలో ప్రవక్త వారు తెలియజేశారు. ఓ అక్కడ ఉన్నటువంటి 1,21,000 పైగా సహాబాలు ఉన్నారు, వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రవక్త వారు అంటున్నారు, ఓ సోదరులారా, మీ తండ్రి ఆదాము ఒక్కడే, మీ దేవుడు కూడా ఒక్కడే, అదేవిధముగా నల్లవాడికి తెల్లవాడిపై కానీ తెల్లవాడికి నల్లవాడిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు, కేవలం దైవభీతి ప్రకారం తప్ప. ఒక వ్యక్తి గొప్పవాడు ఎప్పుడు అవుతాడు అంటే అతని యొక్క రంగును బట్టి, భాషను బట్టి, తను నివసించే ప్రాంతాన్ని బట్టి, తనకు ఉండేటటువంటి ఆస్తి స్థితిగతులను బట్టి ఆ వ్యక్తి గొప్పవాడు కాదు. ఎవరైతే దైవానికి భయపడతాడో అతను మాత్రమే అందరికంటే గొప్పవారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదర మహాశల్లారా. కాబట్టి ఈ మానవుల కల్లా అందరికంటే గొప్పవారు ఎవరయ్యా అంటే, ఎవరైతే మమ్మల్ని సృష్టించాడో ఆయన మమ్మల్ని చూస్తున్నాడో అని భయపడి జీవితం ఎవరైతే గడుపుతారో అలాంటి వారు మాత్రమే దేవుని దృష్టిలో గొప్పవారు అని, ధనం బట్టి, రంగుని బట్టి, జాతిని బట్టి,
మతాన్ని బట్టి గొప్పవారు ఎంత మాత్రము కారు అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది సోదర మహాశల్లారా. అయితే సోదరులారా, ఈరోజు సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం, మరి మనం అందరం కూడా ఎలా సమానమండి అంటే మీకు ఉదాహరణను తెలియజేస్తాను సోదరులారా. ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు, తనకి ప్రమాదం జరిగింది. ఆ వ్యక్తి ముస్లిం అనుకోండి, అతనికి ఆ యాక్సిడెంట్ అయింది, రక్తం పోయింది, అతని హాస్పిటల్ తీసుకెళ్లారు బ్లడ్ ఎక్కించాలి. ఒక హైందవ సోదరుడు వెళ్ళారు బ్లడ్ ఇవ్వడం కోసం. సోదరులారా, ఆ డాక్టరు ఇతను ముస్లిం అయ్యా, ఇతను ప్రమాదం జరిగింది, నువ్వు ముస్లిం అని అడుగుతాడా సోదరులారా? ఒకసారి ఆలోచించండి, నువ్వు ముస్లిం అయితేనే ఇతని రక్తం నీకు పనికొచ్చింది అని అంటాడా? లేకపోతే నీ బ్లడ్ టెస్ట్ చేసి నీ ఏ గ్రూప్ అయ్యా అని అడుగుతాడా? ఒకసారి ఆలోచించండి సోదరులారా. బ్లడ్ గ్రూప్ అడుగుతారు, ఆ బ్లడ్ గ్రూప్ కనుక ఇద్దరికి మ్యాచ్ అయితే అతని రక్తం ఇతను ఎక్కించడం జరుగుతుంది సోదరులారా. కాబట్టి ఎందుకు అంటే మనం అందరం కూడా ఒకే జంట, ఆదమ హవ సంతానం, మమ్మల్ని అందరిలో ప్రవేశిస్తున్న రక్తం కూడా ఒకటే కాబట్టి సోదరులారా. కాబట్టి ఇక్కడ ఉన్న మానవులందరూ, ఈ సృష్టిలో ఉన్న మానవులందరూ కూడా ఒకే జంట, ఆదమ హవ సంతానం. ఈ మానవుల మధ్య ఎలాంటి భేదభావం లేదు, అందరూ సరిసమాములని ఇస్లాం ధర్మం, ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది సోదర మహాశల్లారా. అయితే మరి ఒకే జంట, ఆదమ హవ సంతానం మనం అందరం కూడా, మరి మనం అందరం కూడా దేవుళ్ళు ఎంతమంది ఉన్నారండి అంటే ఖురాన్ తెలియజేస్తుంది మానవులందరినీ సృష్టించిన సృష్టికర్త ఒకే ఒక్కడు అని. సోదరులారా, ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఖురాన్ గ్రంథంలో సూర్య బకాసం 2:163 వ ఇలాహకుం ఇలాహం వాహిద్ లా ఇలాహ ఇల్లాహు అర్హమాని రహీం, ఓ మానవులారా మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు, దేవుడు ఒకే ఒక్కడని ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది సోదరులారా. అలాగే ఖురాన్లో సూర్య ఇఖ్లాస్ 112:1 ఉల్ హు అల్లాహు అహద్, ఓ ప్రవక్త వారికి చెప్పండి అల్లా అద్వితీయుడు, ఒకే ఒక్కడు, రెండు కానివాడు అని, దేవుడు ఒకే ఒక్కడు ఉన్నాడని ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా ఖురాన్ గ్రంథంలో సూర్య అంబియాసం 21:22 లౌ కాన ఫీహిమ ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదత, ఒకవేళ భూమి మరియు ఆకాశాలలో ఒక్క అల్లాహ్ కాకుండా, ఒక్క దైవము కాకుండా అనేక మంది దేవుళ్ళు ఉండి ఉంటే ఈ భూమి ఆకాశం మధ్య వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉండేది. ఒకవేళ ఈ భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించిన దైవం గనక ఒక్కడు కాకుండా ఇద్దరు ముగ్గురు అనేక మంది ఉండి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి ఆకాశం మధ్య వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి ఉండదు సోదరులారా. అలా కాకుండా ఈ భూమి ఆకాశాల మధ్య వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వకుండా ఈ సృష్టి మొత్తం కూడా శాంతియుతంగా ఎలాంటి తారతమ్యం లేకుండా ఈ సృష్టి మొత్తం నడుస్తుంది అంటే దీన్ని సృష్టించిన వాడు, సృష్టించి నడిపించేవాడు ఒకే ఒకడు ఉన్నాడు కాబట్టి సోదరులారా. ఉదాహరణకి సోదరులారా, ఒక బస్సు ఉంది, ఒక బస్సుకి ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఆ బస్సు సరైన గమ్యస్థానానికి చేరుతుందా సోదరులారా? ఎంత మాత్రము కాదు. గమ్యస్థానానికి చేరుతుందో లేదో తెలియదు కాదు, అందులో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్ళిపోతారు. ఒక బస్సు ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఏ విధంగా వెళ్ళదో, అదేవిధంగా ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా, ఒక దేశానికి ఇద్దరు రాష్ట్రపతులు ఉంటారా సోదరులారా? ఎంత మాత్రము కాదు. అదేవిధంగా ఈ భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఒకే ఒక్కడు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు అనేక మంది లేరు సోదరులారా. ఖురాన్ గ్రంథం పరిశీలిస్తే ఖురాన్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది మానవాళిని సృష్టించిన సృష్టికర్త ఒకే ఒక్కడు ఉన్నాడని. సోదరులారా, మనకు దేవుడిచ్చినటువంటి బుద్ధి వివేకాలను కాస్త మనం పరిశీలించిన మన దేవుడు ఒకడేని మనకు తెలుస్తుంది. సోదరులారా, మానవులందరికీ ఒకటే భూమి, ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, మనం నివసించే భూమి కూడా ఒకటే, మనం పీల్చే గాలి కూడా ఒకటే. లేదండి, ముస్లింలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతున్నాం, ఎక్కడ విన్నామా సోదరులారా? లేదు సోదరులారా. మానవులందరూ కూడా ఒకే విధంగా, పుట్టుక ఒకే విధంగా ఉంది, మన మరణం ఒకే విధంగా ఉంది, పైనుండి వర్షం కురుస్తుంది, అందరం ఆ నీళ్ళే తాగుతున్నాం. లేదండి, ముస్లింల దేవుడు వర్షం కురిపించాడు, ముస్లిం మాత్రం పంటలు పండుతున్నాయా? హైందవ దేవుడు వర్షం కురిపిస్తే హైందవ సోదరులు పంటలు మాత్రం పండుతున్నాయా? లేదు సోదరులారా. పైనుండి వర్షం కురుస్తుంది, ఆ వర్షాన్నే సమస్త మానవులు, జంతువులు అందరూ కూడా వాడుకుంటున్నాం. మరి ఆ వర్షాన్ని కురిపించిన దేవుడు ఎవరండి? అనేక మంది దేవుళ్ళు ఉన్నారా? ఉంటే ఏ దేవుడు సృష్టించాడు? ఒక్కసారి చెప్పాలి సోదరులారా. వర్షాన్ని కురిపించిన దైవం మమ్మల్ని అందరినీ పుట్టించిన దేవుడే సోదరులారా. కాబట్టి మన బుద్ధి వివేకాలను పరిశీలించిన మమ్మల్ని అందరినీ పుట్టించిన దేవుడు ఒకే ఒక్కడని మనకి తెలియజేస్తుంది.
అలా కాకుండా లేదండి ముస్లిం దేవుడు వేరండి, క్రైస్తవుల దేవుడు వేరండి, హిందువుల దేవుడు వేరు అయితే మనం అందరం కూడా అలా ఉన్నామా? హైందవుల దేవుడు వేరైతే మన హైందవ సోదరులు వేరుగా ఉండాలి శరీర నిర్మాణాలు. క్రైస్తవుల దేవుడు వేరు అయితే క్రైస్తవుల యొక్క శరీర నిర్మాణం వేరుగా ఉండాలి. అలా ఉన్నాయా? లేదు సోదరులారా. ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా ఒకే శరీర నిర్మాణాన్ని కలిగి ఉన్నామంటే ఈ మానవులందరినీ పుట్టించిన దేవుడు ఒకే ఒకడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది సోదరులారా. కాబట్టి అంతిమ దైవగణ ఖురాన్ తెలియజేస్తుంది, దేవుడు ఒకే ఒకడు ఉన్నాడు, సమస్తాన్ని సృష్టించినవాడు, సృష్టించి పరిపాలించేవాడు ఒకే ఒకడు ఉన్నాడు సోదర మహాశల్లారా. అయితే మరి మన సమాజాన్ని కాస్త పరిశీలిస్తే దేవుడు ఒకడే ఉన్నాడండి అని అందరూ అంటారు. అవునా? ఎవరిని అడిగినా బాబు దేవుళ్ళు ఎంతమంది అయ్యా అంటే దేవుడు ఒకడేనండి అంటారు. మరి దేవుడు ఒకటే అని కేవలం నోటితో అంటున్నారు, కానీ వారి జీవితాన్ని కొంత పరిశీలిస్తే వారు అనేక మంది దైవాలను కలిగి ఉన్నారు. ఎందుకు అంటే ఖురాన్లో సృష్టికర్తను అల్లాహ్ తెలియజేస్తున్నాడు, మా హదర్ అల్లాహు హక్క హదరి, వారు దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు కాబట్టి అనేక మంది దైవాలను వాళ్ళు కలిగి ఉన్నారు. అంటే మానవుడు ఈరోజు దైవం పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాడు అంటే, ఈరోజు మానవుడు దేవుడి పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాడంటే, దేవుడు అంటే 66 ఎత్తులు ఉండాలండి, దేవుడు అంటే ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అవ్వాలి, దేవుడు అంటే దేవుడు చేయి తిప్పితే కోడి మనిషి అవ్వాలి, మనిషి కోడవ్వాలి, దేవుడు అంటే గాల్లో నడుచుకుంటూ వచ్చే, నీళ్ళలో నడుచుకుంటూ వచ్చేది, గాల్లో తేలుకుంటూ వచ్చేది. ఇలా దేవుని పట్ల మనం ఈరోజు ఆలోచన కలిగి ఉన్నాం సోదరులారా. మరి వాస్తవానికి దేవుణ్ణి ఎలా గుర్తించాలి, దేవుని పట్ల నిజమైన అవగాహన ఎలా ఉండాలి, దేవుణ్ణి యొక్క లక్షణాలు ఏమిటి అంటే, దేవుణ్ణి గుర్తించడం కోసం ముఖ్యంగా 5 గుణ లక్షణాలు ఉంటాయి సోదర మహాశల్లారా. దేవుణ్ణి మనం ఎవరినైనా దేవుడిగా చేసుకుంటున్నాము అంటే, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే మనం సృష్టిని ఆరాధిస్తున్నామా లేకపోతే సృష్టికర్తను ఆరాధిస్తున్నామా, ఇది మనం తెలియాలంటే ఆ దైవానికి 5 గుణ లక్షణాలు ఉన్నాయి. ఈ 5 గుణ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాటి మనం దైవంగా ఆరాధించాలి. మొదటి గుణ లక్షణం, దేవుడు అనేవాడు పుట్టించేవాడే గాని పుట్టేవాడు ఎంత మాత్రము కాదు. ఖురాన్లో సూరా ఇఖ్లాస్ 112:3 లం యలిద్ వలం యూలద్, ఆయనకు ఏ సంతానము లేదు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు. ఆ దైవానికి కూతుర్లు కుమారులు ఎవ్వరూ లేరు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు, ఆయనకి తల్లిదండ్రులు ఎవరు లేరు, అంటే ఆయన పుట్టలేదు. దేవుడు అనేవాడు పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు సోదర మహాశల్లారా. మనం ఎవరినైనా ఆరాధిస్తున్నామంటే ఆ దైవం పుట్టాడా పుట్టించేవాడా మనం ఆలోచించాలి. 2 గుణ లక్షణం, ఆ దైవానికి మరణం లేదు, మరణించేవాడు దేవుడు ఎంత మాత్రం అవ్వలేడు. ఖురాన్లో సూరా అర్-రహ్మాన్ 55:26 కుల్లు మన్ అలైహ ఫాన్ వయబక వజుహు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్, ఈ పొడమిపై ఉన్న సమస్తము నశించేదే ఆ మోహపకారి ఆ మోహన్నతుడైన నీ ప్రభు తప్ప. ఈ భూమండలంపై ఉన్న ప్రతి జీవి కూడా నశిస్తుంది, మరణిస్తుంది, కానీ మరణించిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే కేవలం ఆ దైవం తప్ప మరెవ్వరు కాదు సోదరులారా. మరణించేవాడు దేవుడు ఎంత మాత్రము కాదు. మనం మరణించే వారిని ఆరాధిస్తున్నామా, మరణం లేని వాడిని ఆరాధిస్తున్నామా ఒకసారి మనం ఆలోచించాలి. 3, ఆ దేవుడు కంటి కనిపించాడు. ఖురాన్లో సూరా అనామ్ 6:103 లా తుదిరికుల్ అబ్సార్ వహు యుద్రికుల్ అబ్సార్ వహు లతీఫుల్ ఖబీర్, ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు, ఆయన సమస్తాన్ని చూస్తాడు. ఏ చూపులు కూడా, మానవుడి యొక్క చూపులు ఆ దైవాన్ని చూడలేవు, కానీ ఆయన సమస్తాన్ని చూసేవాడు. దేవుడు కంటికి కనిపించదు సోదరులారా. మన కంటికి ఏదైతే కనిపిస్తుందో ఇది దేవుని యొక్క సృష్టి తప్ప దేవుడు ఎంత మాత్రం కాదు. ఉదాహరణకి సోదరులారా, సెల్ ఫోన్ ఉంది, ఉదాహరణ తెలియజేస్తాను. ఈ సెల్ ఫోన్ ఒక వ్యక్తి తయారు చేశాడు, ఆ సెల్ ఫోన్ లో ఆ వ్యక్తి ఉంటాడా? ఎంత మాత్రం ఉండడు. టచ్ ఉంది, ఫోన్ లో బ్యాటరీ ఉంది, అందులో భాగమే ఉంటాడా? తయారు చేసిన వాడు ఫోన్ కి అతీతంగా ఉంటాడా? ఫోన్ కి అతీతంగా ఉంటాడు. అదే విధంగా సృష్టికర్తన అల్లా ఆ దైవం తెలియజేస్తున్నాడు, మీరు ఏదైతే చూస్తున్నారో ఈ భూమి ఆకాశము నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అగ్ని మానవులు పక్షులు కీటకాలు ఇవన్నీ కూడా నేను తయారు చేసావే, మీరు ఇందులో నన్ను వెతకమాకండి, ఇందులో నేను ఉండను, దీనికి అతీతంగా నేను ఉంటాను అంటున్నాడు.
కాబట్టి మనం సృష్టిలో ఏదైతే చూస్తున్నామో అది దైవము ఎంత మాత్రము కాదు, దేవుడు కండికి కనిపించడు. కనిపించినప్పుడు దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పడమా సాధ్యమైన సోదరులారా? సాధ్యము కాదు. కాబట్టి మనకు కనిపించేది ఏది కూడా దైవము కాదు, దేవుని యొక్క సృష్టి. దేవుడు కండికి కనిపించడు సోదరులారా. మరి ఐదో గుణ లక్షణం ఏమిటంటే, ఆ దేవుడు మానవ రూపం ధరించి భూమి మీదకి రాడు. ఈరోజు సమాజంలో చాలా మంది ఒక ఆలోచన కలిగి ఉన్నారు, అదేమిటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం దేవుడు మానవ అవతారం ధరించి వస్తాడండి. ఒక ఆలోచన కలిగి ఉన్నారు సోదరులారా, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం దేవుడు అవతరించి రాడు, కానీ మానవులని సంస్కరించడం కోసం ఒక ప్రవక్తని ఎన్నుకుంటాడు. ఆ ప్రవక్త వద్దకి గ్రంథాన్ని ఇస్తాడు, జిబ్రైల్ దేవదూతని అవతరింపజేస్తాడు సోదరులారా. ఖురాన్ గ్రంథంలో వస్తున్న కథల సుమారు 97:4 తనజ్జలుల్ మలాయికతు వర్రుహు ఫీహా బిఇజ్నిహి మిన్ కుల్లి అమ్ర. దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను తీసుకుని దైవదూతలు అవతరిస్తారు. అవతరణ ఉంది, కానీ అవతరించేది ఎవరు? దైవ దూతలు అవతరిస్తారు, కానీ దైవ సందేశాన్ని తీసుకుని దేవుడు ఈ భూమి దగ్గర రాదు సోదల. అతల విత్తల సుతల రసతల తలాతల పాతల అండపిండ బ్రహ్మాండాన్ని సకల చరాచర సృష్టిని సృష్టించి పాలించి ఆ దైవం ఒక మానవుడి లాగా ఈ భూమి దగ్గర రావడం అనేది అసాధ్యం సోదలరా. ఆయన ఈ భూమి దగ్గర మానవుడిలాగా రాడు. ఆయన 7 ఆకాశాల పైన తన యొక్క సింహాసనం హర్ష మీద ఉంటాడు సోదలరా. అక్కడ నుంచి ఈ భూ వ్యవస్థ మొత్తాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు సోదలరా. ఈ సృష్టిలో ఏదైతే కనబడుతుందో అది దైవము కాదు, దేవుడు మానవుడు ధరించి భూమి దగ్గర రాడు సోదలరా. ఇక్కడ ఏదైతే గుణ లక్షణాలను తెలియజేశాను, ఒకటి దేవుడు పుట్టించేవాడు కానీ పుట్టేవాడు కాదు, ఆయన మరణాన్ని ఇచ్చేవాడు కానీ మరణించేవాడు కాదు, ఆయన సమస్తాన్ని చూస్తాడు, ఆయన కంటికి కనిపించాడు, ఆయనకి చిత్రపటాలు విగ్రహాలు సృష్టిలో ఏమీ లేవు, ఆయన మానవ రూపం ధరించి భూమి దగ్గర రాడు సోదరులారా. ఈ 5 గుణ లక్షణాలు ఏదైతే ఉన్నాయో నేను తెలియజేశాను. ఈ 5 గుణ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆయన్ని మనం దైవంగా గుర్తించాలి, ఆయన్ని మనం ఆరాధించాలి సోదర మహాశయులారా. అయితే మరి ఇందాక నుంచి నేను అల్లాహ్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను. చాలా మంది అనుకుని ఉంటారు అల్లాహ్ అంటున్నాడు, దేవుడు ఒకటే అంటున్నాడు, అల్లాహ్ అంటున్నాడు, వాళ్ళ సాయిబుల దేవుడు గురించి వాడు చెప్పుకుంటున్నాడు, ఈయన బలివాడు అండి అంటూ అనుకుంటారు చాలా మంది. సోదరులారా, అల్లాహ్ అనే పదం ఏదైతే ఉంటుందో నేను ఉపయోగించానో, ఆ అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు అని ఒక అపోహ సమాజంలో కనబడుతుంది సోదరులారా. అల్లాహ్ అంటే ముస్లిం దేవుడు ఎంత మాత్రం కాదు, ఆ దైవానికి ఆ పేరు అల్లాహ్ సోదరులారా. ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఖురాన్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం సూర్య ఫాతిహ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహ్ మాత్రమే స్తుతింపదగిన వాడు, ఆయన సకల లోకాలకి ప్రభువు. సకల లోకాలకి ప్రభు అని ఉందా, సకల ముస్లిం ప్రభు అని ఉందా సోదరులారా? సకల లోకాలకి ప్రభు అని తెలియజేయడం జరిగింది. అలాగే ఖురాన్ లో చిట్ట చివరి అధ్యాయం 114 సూర్య నాస్ లో ఓ ప్రవక్త వారికి చెప్పండి, అల్లాహ్ మానవుల ప్రభువు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవం, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవం, మానవుల సృష్టికర్త అని అక్కడ చెప్పడం జరిగింది. కానీ ముస్లింల ప్రభు, ముస్లింల చక్రవర్తి, ముస్లింల ఆరాధ్య దైవం అని అక్కడ ఎక్కడ కూడా చెప్పలేదు సోదరులారా. కాబట్టి అల్లాహ్ అంటే కేవలం ముస్లిం దేవుడు అనేది అది అపోహ తప్ప అది వాస్తవము కాదు సోదరులారా. ఇంకా అల్లాహ్ ఎవరు అంటే ఖురాన్ సూరే రూమ్ సుమారు 30:40 అల్లాహుల్లజీ ఖలఖకుం, ఆ అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు, సుమ్మ రజఖకుం, ఆయన మీకు ఉపాధిస్తున్నాడు, సుమ్మ యుమీతుకుం, ఆయనే మీకు మరణాన్ని ఇస్తున్నాడు, సుమ్మ యుహీకుం, ఆ తర్వాత ఇంక మీ ప్రాణం పోసి నిలబెట్టేది కూడా ఆయనే, హల్ మిన్ షురకాయకుం యఫ్అలు మిన్ జాలికుం మిన్ షయ్ సుబ్హాన వ తాలా అమ్మా యుష్రికూన్. మీరు ఎవరినైతే అల్లాహ్ను కాకుండా దైవాన్ని కాకుండా ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారిలో ఈ 4 పనులు చేసేవారు ఎవరైనా ఉన్నారా అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు సోదరులారా. మీరు ఎవరైనా దైవాలు చేసిన ఆరాధిస్తున్నారా, నిజంగా వాళ్ళు దైవాలే అయితే ఈ 4 పనులు వాళ్ళు చేసేవారని అని ఆరాడుతున్నాడు. మొదటిది అల్లాహుల్లజీ ఖలఖకుం, ఆయనే మిమ్మల్ని పుట్టించాడు, సుమ్మ రజఖకుం, పై నుండి వర్షాన్ని కురిపించి మీకు ఉపాధిస్తుంది కూడా అల్లాహే, సుమ్మ యుమీతుకుం, మీకు మరణాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే, ఆ తర్వాత పరలోకంలో మళ్ళీ ప్రాణం పోసి నిలబెట్టి ఈ జీహలోక జీవితం గురించి లెక్క తీసుకునేవాడు కూడా అల్లాహే సోదరులారా. కాబట్టి అల్లాహ్ అంటే ముస్లిమ దేవుడు అనేది ఒక అపోహ తప్ప వాస్తవము కాదు, మానవాళిని సృష్టించిన సృష్టికర్త, ఏకైక దైవం ఆ అల్లాహ్ సుబ్హానహు వ తాలా సోదర మహాశయులారా.
మరి అల్లాహ్ సుబ్హాన తాలా పూర్తి మానవాళి కోసం జీవితం ఎలా గడపాలని అంతిమంగా ఖురాన్ గ్రంథాన్ని పంపించాడు సోదర మహాశల్లారా. సోదరులారా, ఈ జీవితం ఏదైతే ఉంటుందో ఇది, ఈ జీవితం ఎలాంటిది అంటే గాలిలో దీపం లాంటిది, నీటిలో బుడగ లాంటిది. ఎప్పుడో పేలిపోతుందో తెలియదు, ఎప్పుడో ఆరిపోతుందో తెలియదు సోదరులారా. కాబట్టి ఈ 50, 60, 70 సంవత్సరాలు ఈ చంద జీవితం ఏదైతే ఉంటుందో మమ్మల్ని పుట్టించిన సుంచే సృష్టికర్తను గుర్తించి ఆయన చెప్పిన శాసనాల ప్రకారంగా మనం జీవితాన్ని గడిపినట్లయితే రేపు పరలోకంలో స్వర్గం ఉంది సోదరులారా. ఎందుకంటే ఈ జీవితం, ఇహలోక జీవితము శాశ్వతమైనది కాదు. ఈ సృష్టిలో మానవుడు ఏ సత్యాన్నైనా తిరస్కరించగలడు గాడు, మరణం అనే సత్యాన్ని మానవుడు తిరస్కరించలేడు. ఏ మానవుడైనా నేను మరణిస్తాను అని ఒప్పుకో తీరాల్సిందే. ఈ సృష్టిలో అలాంటి మానవుడు ఎవడు లేడు నాకు మరణం రాదండి అని చెప్పడానికి. కాబట్టి సోదరులారా, ఈ జీవితం ఏంటిదంటే ప్రవక్త వారు తెలియజేశారు, సముద్రంలో చిడకన వేలు ముంచి తీస్తే ఈ చిడకన వేలుకి ఎంతైతే నీళ్లు తగులుతాయో ఇది ఇహలోక జీవితం అన్నారు. మరి సముద్రం అంతా కూడా పరలోక జీవితం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు. అంటే మనం చనిపోయిన తర్వాత పరలోక జీవితం ఉంది, అది శాశ్వతమైన జీవితం. అక్కడ ఇంకా మరణం అనేది రాదు సోదరులారా. అక్కడ స్వర్గం ఉంది, నరకం ఉంది. నరకం నుండి రక్షించబడి స్వర్గాన్ని మనం వెళ్ళాలి సోదరులారా. మరి నరకంను రక్షించబడి స్వర్గాన్ని వెళ్ళాలి అంటే మనం ఇహలోక జీవితంలో నిజమైన సృష్టికర్తను మనం గుర్తించాలి. దేవుడు ఒకే ఒక్కడు ఉన్నాడు, మానవులందరూ పుట్టిన దేవుడు ఒకడే అని విశ్వసించాలి. ఆయన అల్లాహని విశ్వసించాలి. అల్లాహ అంటే ముస్లిం దేవుడు ఎంత మాత్రం కాదు సోదరులారా. మరి ఆ అల్లాహే పూర్తి మానవాళి కోసం చిట్ట చివరి ఖురాన గ్రంథాన్ని పంపించాడు సోదరులారా. కాబట్టి ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మనం అందరం కూడా ఒకే జంట ఆదమ హవ్వ సంతానం. మనం అందరం కూడా రక్త సంబంధికులం. మనం అందరం కూడా సోదరభావం కలిగి ఉండాలి. అదేవిధంగా మనందరిని పుట్టించిన దేవుడు కూడా ఒక్కడే. మనం అందరం కూడా ఆ నిజ దైవాన్ని గుర్తించి ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి. ఖురాన్ అంటే ముస్లిం మతం గ్రంథం కాదు, అది సమస్త మానవాళి కోసం. సమస్త మానవాళి సృష్టికర్తను అల్లా ఈ ఖురాన గ్రంథాన్ని పంపించాడు సోదరులరా. కాబట్టి మనం అందరం కూడా నిజ సృష్టికర్తను గుర్తించి ఆయన చెప్పిన పంపించినటువంటి చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్ ప్రకారంగా జీవితాన్ని గడిపే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హాన ప్రసాదించుగాక. వాఖరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.